శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచరిత్రము 42వ అధ్యాయము. బాబా మహా సమాధి చెందుట, ముందుగా సూచించుట, రామచంద్ర దాదాపాటిలు తాచాకోతే చావులను తప్పించుట, లక్ష్మీబాయి సింధేకు దానము చివరి దశ. ఈ అధ్యాయంలో బాబా తన దేహమును చారించిన వృత్తాంతము వర్ణితము. గత అధ్యాయంలో చెప్పిన లీలలు బాబా కృపయను కాంతిచే ఐహిక జీవిత మందలి భయము ఎటుల తోసివేయగలమో, మోక్షమునకు మార్గము ఎట్లు తెలుసుకోగలమో, మన కష్టములను సంతోషంగా ఎట్లు మార్చుకోగలమో చెప్పాను. సద్గురుని పాదార విందములను జ్ఞప్తి అందించుకునిచో మన కష్టములు నశించును, మరణము దాని నైజమును కోల్పోవును, ఐహిక దుఃఖములు నశించును. ఎవరైతే తమ క్షేమమును కోరిదరో వారు శ్రీ సాయి లీలలను జాగ్రత్తగా వినవలను, అది వారి మనస్సును పావనము చేయును. ముందుగా సూచించుట, చదువరులు ఇంతవరకు బాబా జీవిత కథలను వింటిరి, ఇప్పుడు వారు మహాసమాధి ఎట్లు పొందిరో వినుదురుగాక. 1918 సెప్టెంబర్ 28వ తేదీన బాబాకు కొంచెము జ్వరము తగిలెను. జ్వరము 2-3 దినములు ఉండెను, కానీ అటు తర్వాత బాబా భోజనమును మానెను. అందుచేత క్రమముగా బలహీనులేరి. 17వ రోజు అనగా 1918వ సంవత్సరము అక్టోబర్ 15వ తేదీ మంగళవారము 2:30 బాబా భౌతిక శరీరమును విడిచిరి. ఆ విషయమును 2 సంవత్సరములకు ముందే బాబా సూచించరు, కానీ అది ఎవరికీ బోధపడలేదు. అది ఇట్లు జరిగను. 1916 సంవత్సరం విజయదశమి నాడు సాయంకాలము గ్రామంలోని వారందరూ సీమోల్లంఘన మునర్చి తిరిగి వచ్చుచుండగా బాబా హఠాత్తుగా కోపోద్రిక్తులైరి. సీమోల్లంఘన అనగా గ్రామం సరిహద్దు దాడుట. బాబా తమ తలగుడ్డ కఫిని లంగోటి తీసి వారిని చించి ముందున దునిలోకి విసిరివేసిరి. దానిని మూలముగా దుని ఎక్కువగా మండజొచ్చను. ఆ కాంతిలో బాబా మిక్కిలి ప్రకాశించను. బాబా అక్కడ దిగంబరుడే నిలిచి ఎర్రగా మండుచున్న కళ్ళతో బిగ్గరగా ఇట్లరిచను, ఇప్పుడు సరిగా గమనించి నేను హిందువునో మహమదీయుడినో చెప్పుడు. అచ్చడున్న ప్రతివాడు గడగడా వణికెను. బాబా వద్దకు పోవుటకు ఎవ్వరూ సాహసించలేకపోయేరి. కొంతసేపటికి బాగోజీ సింధే కుష్ఠరోగి భక్తుడు ధైర్యంతో దగ్గరకు పోయి లంగోటిని కట్టి ఇట్టెనను, బాబా సీమోల్లంఘనం నాడు ఇదంతయు ఏమి, ఈరోజు నా సీమోల్లంఘనము అనుచు బాబా సట్కాతో నేలపై కొట్టెను. బాబా రాత్రి 11 గంటల వరకు సాధించలేదు. ఆ రాత్రి చావడి ఉత్సవము జరుగునో లేదో అని అందరూ సంశయించరి. 1 గంట తర్వాత బాబా మామూలు స్థితికి వచ్చాను. ఎప్పటి వలె దుస్తులు వేసుకొని చావడి ఉత్సవమునకు తయారయ్యాను. ఈ విధముగా బాబా తాము దసరా నాడు మహాసమాధి చెందుదమని సూచించరు, కానీ అది ఎవరికీ అర్థం కాలేదు. దిగో వివరించిన ప్రకారము బాబా మరొక్క సూచన కూడా చేసిరి, రామచంద్ర తాత్యాకోతే పాటిళ్ల మరణము తప్పించుట. ఇది జరిగిన కొంతకాలం పిమ్మట రామచంద్ర పాటిలు తీవ్రముగా జబ్బు పడెను. అతడు చాలా బాధపడెను. అన్ని ఔషధములు ఉపయోగించును, కానీ అవి గుణమివ్వలేదు. నిరాశ చెంది చావుకు సిద్ధముగా నుండెను. ఒకనాడు నడిరేయి బాబా అతని దిండు వద్ద నిలిచాను. పాటిలు బాబా పాదాలను పట్టుకుని, నేను నా జీవితంపై ఆశ వదులుకున్నాను, నేను ఎప్పుడు మరణించదనో దయచేసి చెప్పుడు అనను. దాక్షిణ్యమూర్తియగు బాబా, నీ వాతుల పడవద్దు, నీ చావు చీకటి తీసివేసింది, త్వరలో బాగుపడవుగాక, కానీ తాచాకోతే పాటిలు గూర్చి సంశయించున్నాను. అతడు సకా సంవత్సరం 1840 అనగా 1918 విజయదశమి నాడు మరణించను. ఇది ఎవరికీ తెలియనీయకు, వానికి కూడా చెప్పవద్దు, చెప్పినచో మిక్కిలి భయపడను అనిరి. రామచంద్ర దాదా జబ్బు కుదిరను, కానీ అతడు తాత్యా గూర్చి సంశయించుండెను. ఏలన బాబా మాటలకు తిరుగులేదు గనక తాత్య 2 సంవత్సరంలో మరణం చెందును అనుకున్నాను. దీనిని రహస్యంగా నుంచను, ఎవరికీ తెలియలేదు, కానీ బాలాశింపికి మాత్రమే చెప్పాను. రామచంద్ర పాటిలు బాలాశింపి ఈ 2 మాత్రమే తాత్యా గూర్చి భయపడుచుండేది. రామచంద్ర దాదా త్వరలో ప్రక్క నుంచి లేచి నడవసాగాను. కాలం వేగంగా కదిలిపోయాను. 1918 భాద్రపదము ముగిశాను. ఆశ్వయసమాసము సమీపించుండెను. బాబా మాట ప్రకారము తాత్య జబ్బు పడెను, మంచము పట్టెను. అందుచే బాబా దర్శనముకైనా రాలేకుండెను. బాబా కూడా జ్వరముతో నుండెను. తాత్యాకు
బాబాయందు పూర్తి విశ్వాసం ఉండను. బాబా శ్రీహరి అని పూర్తిగా నమ్మి ఉండను. దైవమే వారి రక్షకుడు. తాత్యా రోగము అధికమయ్యాను. అతడు కదలలేకపోయాను. ఎల్లప్పుడూ బాబానే స్మరించుండను. బాబా పరిస్థితి కూడా క్షీణించను. విజయదశమి సమీపించుచుండను. రామచంద్ర దాదాయి, బాలాశింపియు తాత్యా గూర్చి మిక్కిరి భయపడిరి. వారి శరీరములు వనకచొచ్చను. శరీరమంతయు చమటలు పట్టను. బాబా నుడివిన ప్రకారము తాత్యా చావు దగ్గరకు వచ్చిననుకునేది. విజయదశమి రానే వచ్చను. తాత్యా నాడి బలహీనమయ్యాను. త్వరలో ప్రాణాలు విడిచిననుకునేది. ఇంతలో గొప్ప వింత జరిగాను. తాత్యా నిలిచను. అతని మరణం తప్పాను. అతని బదులుగా బాబా దేహత్యాగం చేశాను. వారిలో వారు మరణము మార్చుకున్నట్లు గనిపించాను. బాబా తన ప్రాణమును తాత్యా కోసము అర్పించనని జనాలు అనుకునేది. బాబా ఎందుకు ఇట్లు చేశానో బాబాగా తెలియను. వారి కృత్యములు అగోచరములు. ఈ విధముగా బాబా తన మహాసమాధి సూచించరి. తమ పేరులకు బదులు తాత్యా పేరు తెలిపిరి. ఆ మరుసటి ఉదయము అనగా అక్టోబర్ 16వ తేదీన పండరేపురంలో దాసగనకు బాబా స్వప్నమున సాక్షాత్కరించి ఇట్లనిరి. మసీదు కూలిపోతున్నది. వర్తకులు నన్ను చాలా చికాకు పెట్టిరి. కనుక ఆ స్థలమును విడిచిపెట్టినాను. ఈ సంగతి నీకు తెలియజేయుటకై వచ్చినాను. వెంటనే అక్కడికి పొమ్ము. నన్ను చాలినన్ని పుష్పములచే గప్పుము. చిడి నుంచి వచ్చిన ఉత్తరము వలన కూడా దాసగునికి సంగతి తెలిసాను. అతడు వెంటనే శిష్యులతో షిరిడీ చేరను. భజన కీర్తన ప్రారంభించను. బాబాను సమాధి చేయుటకు ముందు రోజంతయు భగవన్నామస్మరణ చేయుచు ఒక చక్కని పువ్వుల హారమును స్వయముగా గుచ్చి దాన్ని బాబా సమాధిపై వేశాను. బాబా పేరుతో అన్నదానం చేశాను. లక్ష్మీబాయి షిండేకు దానం. దసరా లేదా విజయదశమి హిందువులకు గొప్ప శుభ సమయం. ఈ దినమున బాబా సమాధి చెందులకు నిశ్చయించుకున్నట మిగులు సవ్యముగా ఉన్నది. కొన్ని దినముల నుండి వారు వ్యాధిగ్రస్తులుగా ఉండిరి. లోపల మాత్రము పూర్ణ చైతన్యంగా ఉండిరి. చివరి సమయం అప్పుడు హఠాత్తుగా ఎవరి సహాయము లేకుండా లేచి కూర్చుండి మంచి స్థితిలో ఉన్నట్లు కనబడేది. అపాయస్థితి దాటినదని బాబా కోరుకొనిచుండినని అందరూ అనుకునేది. తాము త్వరలో సమాధి చెందమని బాబాకు తెలియను కాన లక్ష్మీబాయి సింధేకు కొంత ద్రవ్యమును దానము చేయ నిశ్చయించుకునేది. బాబా సర్వజీవవ్యాపి. ఈ లక్ష్మీబాయి సింధే ధనవంతురాలు, సుగుణవతి. రాత్రింబవళ్ళు ఆమె మసీదులో బాబాకి సేవ చేయుచుండను. రాత్రి సమయమందు భక్త మహల్సాపతి తాత్య లక్ష్మీబాయి సింధే తప్ప తదితరులెవరూ మసీదులో కాలు పెరుటకి ఆజ్ఞ లేకుండెను. ఒకనాడు సాయంకాలము బాబా మసీదులో తాత్యతో కూర్చొని ఉండగా లక్ష్మీబాయి సింధే వచ్చి బాబాకు నమస్కరించాను. బాబా ఇట్లనను, ఓ లక్ష్మి, నాకు చాలా ఆకలి వేయుచున్నది. వెంటనే ఆమె లేచి, కొంచెం సేపు ఆగము, నేను త్వరలో రొట్టెను తీసుకుని వచ్చేదను. అడిగిన ప్రకారము ఆమె త్వరగా రొట్టె కూర తీసుకుని వచ్చి బాబా ముందు పెట్టాను. బాబా దాన్ని అందుకొని ఒక కుక్కకు వేశాను. లక్ష్మీబాయి ఇట్లడిగాను, ఇది ఏమి బాబా, నేను పరిగెత్తుకొని పోయి నా చేతులారా నీ కొరకు రొట్టె వేసి తిని, నీవు దానిని కొంచెమైనా తినక కుక్కకు వేసితివి, అనవసరంగా నాకు శ్రమ కలుగు చేసేవి. అందుకు బాబా ఇట్లు సమాధానం ఇచ్చాను, అనవసరంగా విచారించేది వేళ కుక్క ఆకలి తీర్చుట నా ఆకలి తీర్చుట వంటిది. కుక్కకు కూడా ఆత్మ గలదు. ప్రాణులు వేరు కావచ్చును, కానీ అందరి ఆకలి ఒకటే. కొందరు మాట్లాడగలరు, కొందరు మూగ వల్ల మాట్లాడలేరు. ఎవరైతే ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టదరో వారు నాకు అన్నం పెట్టినట్లే. దీనినే గొప్ప నీతిగా ఎరుగుము. ఇది చాలా చిన్న విషయం కానీ బాబా దానివల్ల గొప్ప ఆధ్యాత్మిక సత్యము బోధించి ఇతరులకు ఎట్టి బాధయు కలగకుండా నిత్య జీవితంలో దాన్ని ఆచరణలో పెట్టుట ఇట్లో చూపించిరి. ఆనాటి నుండి లక్ష్మీబాయి రొట్టె పాలు భక్తి ప్రేమలతో బాబాకు పెట్టుచుండెను. బాబా మెచ్చుకొని ఎంతో ప్రేమతో తినుచుండేవారు. అందులో కొంత తాను తిని మిగతాది రాధాకృష్ణమాయికి పంపుచుండెను. ఆమె బాబా భుక్తశేషమునే ఎల్లప్పుడూ తినుచుండెను. ఈ రొట్టె కథను విషయాంతరముగా భావించరాదు. దీనిని బట్టి బాబా సర్వజీవులయందు గలడని తెలుసుకునవలను. బాబా సర్వవ్యాపి, చావు పుట్టుక లేనివారు, అమరుడు. బాబా లక్ష్మీబాయి సేవలను జ్ఞప్తి అందించుకునిరి. ఆమెను మరిచేదెట్లు? బాబా తన భౌతిక శరీరమును విడిచినప్పుడు తన జేబులో చేయి పెట్టి ఒక్కసారి 5 రూపాయలు, ఇంకొకసారి 4 రూపాయలు, మొత్తం 9 రూపాయలు తీసి లక్ష్మీబాయికి ఇచ్చారు. ఈ సంఖ్య 21వ అధ్యాయంలో నవవిధ భక్తులను తెలియజేయను. లేదా ఇది సీమోల్లంఘన
సమయమున నిచ్చు దక్షిణ అనుకొనవచ్చును. లక్ష్మీబాయి సింధే ధనవంతురాలు గుజరిచే ఆమెకు ధనం అవసరం లేదు. కనుక బాబా ఆమెకు ముఖ్యంగా నవవిధ భక్తులను గూర్చి బోధించి ఉండవచ్చును. భాగవతము ఏకాదశ స్కందము దశమధ్యాయంలో 6వ శ్లోకము పూర్వార్ధమున 5, ఉత్తరార్ధమున 4 విధముల భక్తి చెప్పబడియున్నది. బాబా ఈ ప్రకారంగా మొదటి 5, తదుపరి 4, మొత్తము 9 రూపాయలు ఇచ్చాను. 1 9 కాక 9కి ఎన్ని రెట్లు రూపాయలు లక్ష్మీబాయి చేతి మీదుగా వేయమైనవి. కానీ బాబా ఇచ్చిన 9 రూపాయలు ఆమె ఎన్నటికీ మరవదు. మిక్కిలి జాగరూకత మరియు పూర్ణ చైతన్యము కలిగి ఉండి బాబా యవన కాలమందు కూడా తగిన జాగ్రత్త పడను. తన భక్తులపై గల ప్రేమానురాగములందు తగులుకొనకుండాట్టు వారందరినీ లేచి పొమ్మనేది. కాకా సాహెబ్ దీక్షిత్, బాపూ సాహెబ్ బ్యూటీ మొదలగు వారు మసీదునందు ఆందోళనతో బాబాని కనిపెట్టుకుండేది. కానీ బాబా వారిని వాడాకపోయి భోజనం చేసి రండనిది. వారు బాబాని విడువలేకుండేది. బాబా మాటలను జవదాడ లేకుండేది. మనస్సునందు ఇష్టం లేనప్పటికీ వారు పోలేక మసీదు విడిచిపోయేది. బాబా స్థితి అపాయకరంగా ఉండినని వారికి తెలియను. కనుక వారు బాబాని మరువుకుండేది. వారు భోజనంలకు కూర్చుండరే గాని వారి మనస్సు బాబాపై ఉండను. వారు భోజనం పూర్తి చేయక మునిపే బాబా తన భౌతిక శరీరమును విడిచిన వార్త వచ్చను. భోజనములను విడిచి అందరూ మసీదుకు పరిగెత్తిరి. బయాజీ అప్పాకోతేపై బాబా దేహము ఒదిగి ఉండెను. వారు నేలపై గాని తమ గద్దెపై గాని పడలేదు. తమ శరములో ప్రశాంతంగా కూర్చుండి తమ చేతితో దానం చేయుచు శరీరం విడిచిరి. యోగులు శరీరం ధరించి ఏదో పని మీద భూలోకములకు వచ్చరు. అది నెరవేరిన పిమ్మట వారెంత నెమ్మదిగాను సులభంగాను అవతరించరో అంత శాంతంగా వెళ్ళదరు. శ్రీ సాయినాథాయ నమః. 42వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.